మీరు మీ మెదడుని చురుగ్గా ఉంచుకుంటూ శారీరక శ్రమ కూడా చేయాలనుకుంటే పండ్లు బాగా పనికొస్తాయి. ఇది మీ మెదడుకి చాలా మంచిది. ఇది మీ బుద్ధిని చురుగ్గా ఉంచడంతో పాటు ఎంతో శక్తినిస్తుంది. ఇది మీకెంతో శక్తిని ఇస్తుంది, ఇంకా మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. పండ్లు మన శరీరానికి ఎన్నో గొప్ప ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. తగినంతగా పండ్లు తీసుకోవటం వల్ల అద్భుతాలు జరుగుతాయి. మీరు పూర్తిగా పండ్లే ఆహారంగా తీసుకుంటే తిన్న 2 గంటల్లోపే మీ పొట్ట ఖాళీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ శక్తితో ఉంటూనే ఖాళీ పొట్టకు అలవాటు పడ్డం నేర్చుకోవాలి. ఇలాంటి సమయంలోనే మీ మెదడు ఉత్తమంగా పనిచేస్తుంది. మీరొక మనిషిగా అత్యుత్తమ స్థాయిలో పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఇది మీకు ఎంతో మంచిది. మీరు మీ మెదడును చురుగ్గా ఉంచుకుంటూ శారీరక శ్రమ కూడా చేయాలనుకుంటే పండ్లు బాగా పనికొస్తాయి. ముఖ్యంగా ఇవాల్టి ప్రపంచంలో ఇదెంతో ముఖ్యం. ఎందుకంటే మనం మనుషులకు విలువ ఇచ్చేది పని ప్రదేశాల గురించి చెబుతున్నాను. మనం మనుషులకు వారి మేధాశక్తిని చూసి విలువ ఇస్తూ ఉంటాం, వారి కండబలం చూసి కాదు. కాబట్టి పండ్లు తినడం అనేది ఖచ్చితంగా గొప్ప మార్పును తీసుకొస్తుంది. మీరు ప్రతిరోజు తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన ఆహారం తేనె. కెమికల్ కాంపోజిషన్ పరంగా చూస్తే ఈ భూమి మీద మనిషి రక్తానికి అతి దగ్గరగా ఉన్న ఒకే ఒక పదార్థం తేనె మాత్రమే. కొన్ని మార్పులు చేస్తే దాదాపు రక్తంలాగే ఉంటుంది. మీరు ప్రతిరోజు తేనెను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది, ముఖ్యంగా కఫం సమస్యలు ఉన్నవారికి. ఇది మీ గుండెకు ఇంకా మెదడుకి చాలా మంచిది. ఇది మీ బుద్ధిని చురుగ్గా ఉంచటంతో పాటు ఎంతో శక్తినిస్తుంది. రోజూ తేనె తీసుకోవటం చాలా మంచిది, ముఖ్యంగా పెరిగే పిల్లలుంటే. The daily consumption of honey can do a lot, especially if you have growing children. వాళ్ళు రోజు తప్పకుండా దీన్ని తీసుకోవాలి. ఇది వారి మేధస్సును పెంపొందిస్తుంది. బూడిద గుమ్మడికాయ కూడా. బూడిద గుమ్మడికాయ జ్యూస్లో తేనె కలిపి తీసుకుంటే పిల్లలు వారి తెలివితేటలను పెంపొందించుకోవటంలో అద్భుతంగా పనిచేస్తుంది. పంచదార ఎక్కువ కలిపిన చాక్లెట్లు తినడం వల్ల వాటిని తినేవారు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒట్టి చాక్లెట్ మాత్రమే తినగలిగితే అది ఒక ఉత్ప్రేరకంలాగా, వింత ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుంది. దాంట్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి. నిజానికి మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అవునండి, మెదడు బాగా పనిచేస్తుంది. కోకోను అలాగే పంచదార లేకుండా తీసుకుంటే కనుక పంచదార మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. మీరు కేవలం కోకో తీసుకుంటే, కోకో విత్తనాలను నోట్లో వేసుకుని నములుతూ ఉంటే, ఒక్కసారి దాన్ని మీరు ఇష్టంగా తినగలిగితే అది చాలా బాగుంటుంది. చాక్లెట్ కోకో విత్తనాలను నమలడం నిజానికి అది చాలా చాలా మంచిది. నల్ల మిరియాలు ఇంకా కోకో విత్తనాల్లో ఒకే రకమైన గుణాలు ఉంటాయి. భారతదేశంలో మేము తేనె ఇంకా నల్ల మిరియాల మిశ్రమాన్ని చాలామందికి ఉండే పలు రకాల సమస్యల్ని నివారించడానికి వాడతాం. అది అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కోకోలో కూడా అలాంటి గుణం ఒకటి ఉంటుంది, కానీ ఘాటు మాత్రం ఉండదు. 100% కోకో ఉండే చాక్లెట్లు దొరుకుతాయి, కానీ బహుశా మీలో చాలామందికి అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది. అసలు పంచదార లేకుండా గానీ లేదా చాలా తక్కువ పంచదార ఉన్న వాటిని తింటే ఎంతో మంచిది. మీరు రోజూ ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూసి తాగి చూడండి, మీ బుద్ధి చురుగ్గా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు బూడిద గుమ్మడికాయ జ్యూసిని తప్పకుండా తాగాలి. బూడిద గుమ్మడికాయ జ్యూసు రోజు తాగడం వల్ల మీ మైండ్ స్పష్టంగాను చురుగ్గాను మారటం మీరు చూస్తారు. గుమ్మడికాయ జ్యూస్ తాగిన కొన్ని వారాల్లోనే మీరు ఇది గమనిస్తారు. మీరు పొద్దున్నే కాఫీ తాగితే శక్తితో పాటు మీకు చికాకు కూడా వస్తుంది.
అదే ఒక్క గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా చాలా శక్తి వస్తుంది. ఇంకా మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా కూడా ఉంచుతుంది. మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. కానీ ఆస్త్మా పేషెంట్లు, ఇంకా త్వరగా జలుబు దగ్గుబారిన పడేవాళ్ళు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే వారికి వెంటనే జలుబు లాంటిది వస్తుంది. ఎందుకంటే అది శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాంటి సమస్యలున్న వారు కొద్దిగా తేనె లేదా మిరియాలు ఈ జ్యూస్లో కలుపుకుని తాగచ్చు. ఇవి బూడిద గుమ్మడికాయ వల్ల కలిగే చల్లదనాన్ని కొంతవరకు తగ్గిస్తాయి అని చెప్పొచ్చు. మొలకెత్తిన మెంతులు రక్తాన్ని అద్భుతంగా శుద్ధి చేస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి. ఇవి పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పొచ్చు. వెంట్రుకలు ఇంకా గోళ్ల పెరుగుదలకు దోహదపడతాయి. రక్తపోటును తగ్గిస్తాయి, రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఇవి మొలకెత్తిన మెంతులు. వీటితో పాటు మొలకెత్తిన పెసలను తీసుకుంటే బుద్ధి కుశలతకు ఎంతో మంచిది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రోజు వీటిని తీసుకుంటే చాలా మంచిది. లేదంటే తెలియకుండానే మెల్లగా ఆ సామర్థ్యాన్ని కోల్పోతారు.